సరిహద్దుల ఘర్షణ నేపథ్యంలో అనుగుణంగా వ్యవహరించడం కంటే కూడా చైనాను ఎలా కట్టడి చేయాలి చైనాను ఎలా దెబ్బ కొట్టాలి అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు యుద్ధం చేయాలా లేక యుద్ధం లేకుండగా ఎలా దెబ్బ కొట్టాలి అనేది అందరి ప్రశ్న ఆర్థిక పరంగా చైనాని ఎలా దెబ్బ కొట్టాలి అనేది ఇప్పుడు అందరి ఆలోచన గల్వానలో జరిగిన సంఘటనలో మన వాళ్ళు అమరవీరులు అయిన విషయం మనకు తెలిసింది అందుకుగాను దేశంలో ప్రతి ఒక్కరూ చైనాపై ఆగ్రహం వ్యక్తంతో ఉన్నారు అయితే చైనా మొబైల్లో మన వాళ్ళు ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసిందే కానీ మనం కష్టపడి కొనుక్కున్న డబ్బులతో ఆ వస్తువులను మనం పగలగొట్టలేము విసిరి పాడివేయలేము గల్వన సంఘటన తర్వాత ఇప్పుడు అందరూ చైనా వస్తువులను వాడకూడదు అని కని కసితూ ఉన్నారు అయితే తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే మరి అలాంటి చైనాను మనం కొట్టగలమా అంత సులభం కాదు అని అందరి అభిప్రాయం కానీ ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు మొబైల్ ఫోన్లను అతి ఒప్పందం కుదుర్చుకుంది ఇండియా కానీ ఇప్పుడు పరిస్థితి దృష్టి చూస్తే చైనా వస్తువులపై ఆధారపడకూడదు సొంతంగా తయారు చేయాలి అనే ఆలోచనలో ఉంది చైనాను ఆర్థిక పరంగా దెబ్బ కొట్టేందుకు చూస్తున్నారు ఇక ముందు కొత్త స్మార్ట్ మొబైల్లను చైనా వాయిదా వేసుకున్నారు ప్రపంచం మొత్తం చూసుకుంటే మొబైల్ ఫోన్లను ఎగుమతులు చైనా నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి మరియు ముడి పదార్థంలో డెబ్బై శాతం చైనా నుంచి దిగుమతి జరుగుతున్నాయి కానీ చైనా వస్తువులను ఒకేసారి బ్రాండ్ చేసే అంతర్జాతీయ పరంగా నష్టం జరిగే అవకాశం ఉంది కానీ దేశీయ తయారీ రంగానికి అధిక నిధులు ఇస్తూ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సాధిస్తే తయారీ రంగంలో భారతదేశం వేరే దేశంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా దేశంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి దేశ అభివృద్ధి రేటు మెరుగు అవుతుంది తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులను అందించి భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో కొట్టాలి అని మోడీ మాస్టర్ ప్లాన్ దేశంలో చైనా వస్తువులను ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించే విధంగా నిపుణుల ఆలోచన గల్వాన విషయంలో మనకు ఇది ఒక మలుపు చైనా విషయంలో మనం కాస్త విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేదప్రకాష్ మాలిక్ తెలియజేశారు ఆర్మీ విషయంలో కాకుండా ఆర్థిక రాజకీయంగా విధానాలు మారిస్తే సరిపోతుందని ఆయన తెలియజేశారు విశేషం ఇక మొత్తంగా యుద్ధం పరంగా వెళ్ళినా కూడా చైనాను మనం ఎదుర్కోగలం ఎందుకంటే చైనాకు యుద్ధ వ్యాహరచన తెలియదు ప్రపంచ దృష్టికి ఆకర్షించడానికే చైనా వ్యూహరచన చేస్తుందని ప్రపంచం మొత్తం విమర్శిస్తుంది అటు దేశంలో ఆర్థిక పరంగా చైనాను దెబ్బ కొట్టాలి మరియు బార్డర్ దగ్గర దెబ్బ కొట్టాలి అనేది మోడీ మాస్టర్ ప్లాన్